ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారిని కేసీఆర్ గారిని కలవడం జరిగింది. ఆయన కలవడం ఏంటి, ఆయన ఒక చారిత్రాత్మక సినిమా తీస్తున్నావు నువ్వు, దీనికి ఎంతైనా ప్రభుత్వం బాధ్యత ఉంది, నీలాంటి దర్శకుల్ని నీలాంటి సినిమాల్ని మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి సినిమాలు రావాలి, దీన్ని స్పెషల్ కేసుగా పరిగణిస్తూ వెంటనే దీనికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కల్పిస్తున్నాం అని కేవలం మాటలే కాకుండా వెంటనే చేతల్లో అక్కడ సరే సార్ సాయంత్రంలోగా పంపించేద్దాం జీవో అంటే సాయంత్రం వరకు ఎందుకయ్యా వెంటనే పంపించండి అని ఆయన అంటే కేసీఆర్ గారు చాలా సాహిత్య ప్రియులని మనం విన్నాం. ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న భాషల మీద ఉన్న పట్టు కానీ మెయిన్ సాహిత్యం మీద ఉన్న పట్టు అలాంటిది. ఆయన ఈ చరిత్రకి ఎంత కనెక్ట్ అయిపోయారంటే ఆయన చాలా విశేషాలు రుద్రమదేవి గురించి ఆయన నాతో షేర్ చేసుకున్నారు. ఆ గడిపిన కొద్ది సేపే నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఆయన కొన్ని శాసనాల గురించి టకటకమని చెప్పారు. అవును సార్, నేను అటన్నింటినీ కూడా స్టడీ చేశాను అనగానే ఆయన చాలా మెచ్చుకొని ఇదంతైనా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంత ప్రోత్సాహాన్ని అంటే ఈ సమయంలో నాకు ఆయన ఇచ్చిన చాలా కృతజ్ఞతలు. అందరికి నమస్కారం అండి. గుణశేఖర్ గారు చెప్పినట్టు దిల్రాజు.